సాగునీరు పుష్కలంగా అందటంతో వనపర్తి జిల్లాలోని రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో వానాకాలం పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. వనపర్తి జిల్లాలో భీమా మరియు కల్వకుర్తి లిఫ్ట్ల నుండి కాలువల ద్వారా సాగునీటిని అందించడంతో రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నారు. వానాకాలంలో పండించిన వరి పంటను రైతులంతా మార్కెట్ యార్డుకు తీసుకువెళ్లి అవస్థలు పడకుండా ప్రభుత్వం ఎక్కడికక్కడ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. జిల్లాలో 2,44,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సుమారు 45,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామని జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ అనిల్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 239 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 103 మిల్లర్స్కు సీఎంఆర్ కింద కేటాయించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఆదేశాల మేరకు గన్నీ బ్యాగుల కొరత రాకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి గాను సుమారు 479 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. వరి కొనుగోలు సెంటర్ దగ్గర నుంచి మిల్లర్లకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సిస్టము, సంచులు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వాళ్ళకి అందజేయడం జరిగినది. రైతుల ఖాతాలలో కూడా సకాల సమయంలో వాళ్ళ ఖాతాలో నేరుగా ఎలాంటి ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఎలాంటి మధ్యవర్తిటీ లేకుండా డైరెక్ట్గా అకౌంట్లలో వేయడం జరిగినది. ఈ వానాకాలం 2021-2022 మనం పెట్టుకున్నటువంటి ప్రణాళికలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు సంతోషంగా వాళ్ళ వరిని ప్రతి సెంటర్ నుంచి సెంటర్లో కొనుగోలు చేయడంలో వనపర్తి జిల్లాలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి చేయడం జరిగినది. మార్కెట్ యార్డుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు నేరుగా తమ ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం పట్ల జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసినా కూడా మాకు అమౌంట్ కూడా నేరుగా మా అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుంది. ఐకేపీ సెంటర్ చిట్టాల గ్రామంలో నిర్వహించడం వల్ల మేము మార్కెట్కు వెళ్లకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు ఐకేపీ ద్వారానే కొనుగోలు చేసిన ప్రభుత్వానికి చిట్టాల గ్రామ రైతుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీటి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నీళ్ళు ఇవ్వడం వల్ల మా ప్రాంతం సస్యశ్యామలం అయింది. దాంతోపాటు మేము వర్షాకాలమైనా సరే ఎండాకాలమైనా సరే రెండు రబీ సీజన్లో పండించిన పంటలను ఐకేపీ సెంటర్ల ద్వారా మా గ్రామంలోనే కొనుగోలు చేస్తూ మా అకౌంట్లోనే డబ్బులు వేయడం వల్ల మాకు చాలా లబ్ధి చేకూరింది. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వనపర్తి జిల్లాలో కాలువలు రావడం ద్వారా సాగునీరు అంది రైతులు రెండు పంటలు పండించుకుంటున్నారు ఏడాదికి. మొన్న వర్షాకాలం పంట వానాకాలం పంట వేసినప్పుడు వరిధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిధాన్యాన్ని కొనుగోలు చేసింది. అంతేకాకుండా వారి సొమ్మును కూడా వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలస్వామి మల్యాల, దూరదర్శన్ ప్రతినిధి, వనపర్తి జిల్లా.